వెల్కమ్ టు సమంటేవి నేను మీ సమంటే వినాగ్ మీ పిల్లల్లో ఏదైనా సరే అంటే పిల్లలు మాట వినట్లేదు లేదంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు అల్లరి చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు లేదంటే దేనికైనా అంటే ఎలాంటి సబ్స్టెన్స్ డ్రగ్స్కి ఏదైనా అలవాటు అయిపోయి ఉన్నారు అనుకున్నటువంటి ఆలోచన మీకు కనుక వచ్చింది అని అంటే మీ పిల్లల్లో రాయటం కానీ లేదంటే నేర్చుకోవటం కానీ ఫోకస్ తగ్గటం కానీ కనుక మీకు అనిపిస్తే సుబ్బారావు గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది సో దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సుబ్బారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అయితే నేను సుబ్బారావు గారు రెగ్యులర్గా టీన్ మైండ్స్ అనేటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాము సో అందులో భాగంగానే ఈరోజు సో పిల్లలకి ప్రత్యేకించి మనం ఏం ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎలా నేర్పించాలి అనేది సుబ్బారావు గారి మాట్లాడినట్టుగా తెలుసుకుందాం నమస్కారం సుబ్బారావు గారు నమస్తే నాగరాజు గారి సరే పిల్లల్లో అండి మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎలా నేర్పించాలి మనం సహజంగా నాగరాజు గారు ప్రేమ గ్రాటిట్యూడ్ ఎంత పంచితే అంత మనకు తిరిగి వస్తుందని జనరల్గా చెప్తాం దీన్ని ఒక ఆసక్తికరమైనటువంటి కథలో చెప్తానండి ఒక గ్రామంలో గుడి దగ్గర ఇద్దరు మనుషులు కాలక్షేపాలను కూర్చుని ఉన్నారండి ఈవినింగ్ టైంలో ఆ సాయంత్రం టైంలో మబ్బులు కూడా పట్టున్నాయి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చాడు వచ్చి నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు అడిగితే వీళ్ళు అంటే ఇది ఏమన్నా మా సొంతమా వచ్చి కూర్చోండి అని అతనికి ప్లేస్ ఇచ్చారు అతను కూడా మధ్యలో కూర్చున్నాడు అలా మాట్లాడుకుంటూ ఉండగా వర్షం బయలుదేరింది సో వర్షం వచ్చి వీళ్ళు కదలేనటువంటి పరిస్థితికి అయిపోయింది కదలు లేనటువంటి పరిస్థితుల్లో ఉండగా కొంత సమయం అయిన తర్వాత మూడో వ్యక్తి నాకు ఆకలి అని అడుగుతాడు అప్పుడు వీళ్ళిద్దరూ కూడా అవును కూడా మాకు కూడా ఆకలేస్తుంది మరి ఇప్పుడు ఏమో బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏం చేయాలనుకునేటప్పుడు వాళ్ళిద్దరి దగ్గర కూడా కొన్ని రొట్టెలు ఉన్నాయి ఒక అతని దగ్గర ఐదు మరొక అతని దగ్గర మూడు రొట్టెలు ఉన్నాయి సో నా దగ్గర ఐదు అతని దగ్గర మూడు ఉన్నాయి దీన్ని ముగ్గురు మనం పంచుకుని తిందాము అని అనుకుంటారు మరి ఎనిమిదిని ముగ్గురికి ఎలా పంచాలి సమానంగా సమస్య వచ్చింది అప్పుడు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్తాడు ఇలా కాదు ప్రతి రొట్టెని మూడు ముక్కలు చేద్దాం సో ఎనిమిది రొట్టెలు ఉన్నాయి ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అవుతాయి సో so, ఒక్కొక్కరికి ఎనిమిది రోట్లు వస్తాయని ఆయన సలహా ఇస్తాడు ఓ ఇదేదో బాగుంది అని ఆ పని చేస్తారండి అలా ముక్కలు చేసి ఒక్కొక్కరు ఎనిమిది ముక్కలు తీసుకుంటారు అయిపోయింది ఇక చీకటి పడిపోయింది ఇక వెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి అక్కడే గుడిలో పడుకుంటారండి పడుకుని ఉదయాన్నే లేసినప్పుడు మూడో వ్యక్తి వీళ్ళిద్దరికీ ఎంతో కృతజ్ఞతతో మీరు నాకు రాత్రి భోజనం పెట్టారు సో కాబట్టి మీకెంతో థ్యాంక్స్ చెబుతూ నా దగ్గర ఒక ఎనిమిది బంగారు నాణ్యాలు ఉన్నాయి మీరు పంచుకోండి అని ఆ ఎనిమిది నాణాలు వీళ్ళిద్దరికీ ఇచ్చి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే అప్పుడు ఈ రెండో వ్యక్తి మూడు రొట్లు ఇచ్చినటువంటి వ్యక్తి నా నాలుగు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను ఏమన్నాడు నీకు నాలుగు రావు నువ్వు మూడే ఉన్నాయి నీ దగ్గర రొట్లు నా దగ్గర ఐదు ఉన్నాయి నాకు ఐదు వస్తాయి నీకు మూడే వస్తాయి అన్నాడు లేదు అలా కాదు మన ఇద్దరికి కలిపి ఆయన సరిసగం వస్తాయని ఇద్దరు వాదు గొడవ పడటం మొదలుపెట్టారు గొడవపడి గొడవపడి వీళ్ళిద్దరూ చివరికి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు న్యాయాధికారికి చెప్పారు ఈ విషయం అంతా కూడా అంతా విన్నాడు అతను విని తీర్పు రేపటికి వాయిదా వేశాడు అండి రిజర్వ్ చేశాడు తీర్పుని ఓకే సో అప్పుడు వెళ్ళి వెళ్ళి పడుకున్నాడు ఇంటికెళ్ళి పడుకున్న తర్వాత అతనికి కళ వచ్చింది కలలో దేవుడు అడిగాడు రేపు తీర్పు ఇస్తున్నావా అని ఇస్తున్నాను రెండో వ్యక్తి చెప్పినట్టుదే కరెక్ట్గా ఉంది అతని దగ్గర ఐదు రొట్లు ఉన్నాయి అతనికి ఐదు ఇతనికి మూడు అదే కరెక్ట్గా ఉంది సో నేను దాన్నే ఇవ్వబోతున్నాను అన్నాడు లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు కథ సరిగా విన్నావా అని దేవుడు అతని కళ్ళలో అడిగాడు విన్నాను అయితే తప్పు ఇది రెండో వ్యక్తి అంటే మూడు రొట్లు తెచ్చినటువంటి వ్యక్తికి ఒక నాణ్యం వెళ్తుంది ఏడు నాణ్యాలు మొదట అతనికి వెళ్తుంది అని చెప్పాడు ఇదేంటి స్వామి అలా ఎలా వెళ్తుంది అని అడిగాడు అదే కదా సో అయితే ఒక్కొక్క రొట్లని ఎన్ని ముక్కలు చేశారండి మూడేసి ముక్కలు చేశారు మరి రెండో వ్యక్తి దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు రొట్లు ఉన్నాయి ఎన్ని ముక్కలు అయినాయి తొమ్మిది సో తొమ్మిదిలో ఎన్ని తినేశాడు ఎనిమిది తినేసాడు మరి ఒకటే కదా ఉంది ఇతని దగ్గర ఉన్నాయి ఎనిమిది తింటే ఏడు ఉన్నాయి సో ఈ మూడో వ్యక్తి ఇతని దగ్గర ఏడు రొట్టెలు తిన్నాడు ఏడు ముక్కలు తిన్నాడు ఇతని దగ్గర ఒక ముక్క తిన్నాడు సో కాబట్టి ఏడు నాణాలు ఇతనికి ఒక నాను ఇతనికి వెళ్తుందని దేవుడు చెప్పాడు నెక్స్ట్ డే న్యాయాధికారి వెళ్ళి ఇదే తీర్పు చెప్తే రెండో వాడో వాడే మూడిస్తానన్నాడు స్వామి నువ్వు మరీ దారుణంగా ఒకటే ఇస్తున్నావని బాధతో ఆవిడ వెళ్ళిపోయాడు అనమాట అండి అంటే ఈ కథ ఏం చెప్తుందంటే ఎంతో అర్థం ఉందండి ఇందులో సో దేవుడు మనం ఎంత పంచితే అంత ఇస్తాడు మన ఆలోచన మన లెక్కలు వేరు దేవుని లెక్క వేరు అని ఈ కథ చెప్తున్నటువంటి సారాంశం అండి ఓహో పిల్లలకి అంటే మన అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు మనం ఏమి ఇస్తే మనం ఎంత ఇస్తే అదంతే తిరిగి వస్తుంది వస్తుంది అనేటువంటి అంటే ఒక గ్రాటిట్యూడ్ నిజంగా ఉందో కదా సో లెక్కలతో సహా ఉంది కథలు అవును సో అద్భుతమైనటువంటి కథ అండి సో అంటే ఇవేమవుతాయి అంటే అండి పిల్లలు మనసులో నాటుకుంటాయండి ఇప్పటికే రాజ్ కుమౌళి గారు చెప్తారు నేను చిన్నప్పుడు చదివిన చందమామ కథలు నాకు పునాదిన నా ఆలోచనలకని ఇలాంటి స్టోరీసే అన్నాయి మోరల్ స్టోరీసే పిల్లల్లో అంటే రాత్రి పడుకునేటప్పుడు మీ వీడియోస్ మోరల్ స్టోరీస్ సుబ్బారావు గారి మోరల్ స్టోరీస్ అని చెప్పేసి కొడితే ఈవెన్ యూట్యూబ్లో అయినా సరే మీ స్టోరీస్ వచ్చేస్తాయి చాలా మంచి మోరల్ స్టోరీస్ అండి అంటే పిల్లలకు కావాల్సినటువంటివి థ్యాంక్ యూ అండి గ్రేట్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుబ్బర్ థ్యాంక్ యూ చాలా మంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే బిహేవియర్ ప్రాబ్లం వల్ల లేదంటే పిల్లలు సరిగా ఫోకస్ చేయకపోవడం వలన లేదంటే అతిగా కోప్పడుతూ ఉంటారు అటువంటి చాలా చూస్తూ ఉంటాం మనం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ సో తప్పకుండా అండి స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే పిల్లలకు ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వన్ టు వన్ కానివ్వండి అలాగే జేఈ నీట్ జర్నీలో వచ్చేటువంటి కష్టాలకు సంబంధించి గ్రూప్ సెషన్స్ కానీ జరుగుతూ ఉన్నాయి వివరాలన్నీ వాళ్ళకి తెలుస్తాయండి కాల్ చేస్తే ఆ నెంబర్కి సో డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంబంధించి మీరు కనుక సుబ్బారావు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీ పిల్లల్లో తెలియనటువంటి అబ్నార్మల్ బిహేవియర్ కనుక కనిపిస్తే కోపంతో ప్రవర్తిస్తున్నారా లేదంటే మాట దురుసు ఎక్కువగా ఉందా లేదంటే బూతులు మాట్లాడుతున్నారా దొంగతనం చేస్తున్నారా అండ్ సరిగా చదవలేకపోతున్నారా ఫోకస్గా లేరా రాయిటో రావట్లేదా అనుకునేటువంటి వాళ్ళు మీరు కనుక సుబర్ఓ గనే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ